టాలీవుడ్లో ప్రస్తుతం సీనియర్ హీరో నందమూరి బాలయ్య శకం నడుస్తోంది. ఓవైపు సినిమాలు, మరోవైపు ఓటీటీలో అన్స్టాపబుల్ టాక్ షోతో బాలయ్య అదరగొడుతున్నాడు. సినిమాల్లో అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ హిట్లను అందుకోగా ఓటీటీలో అన్స్టాపబుల్ టాక్ షో సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. అల్లు అరవింద్ ఆధ్వర్యంలోని ఆహా ఓటీటీకి బాలయ్య షో ఎంతో ప్లస్ పాయింట్గా నిలిచింది. దీంతో బాలయ్య క్రేజ్ను అందరూ వీలైనంతగా వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. తాజాగా బాలయ్య బ్రాండ్ అంబాసిడర్ అవతారమెత్తాడు. టీవీ ప్రకటనల్లో నటిస్తూ భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడు. ఇటీవల హైదరాబాద్లోని పటాన్ చెరులో వాల్యూ జోన్ అనే హైపర్ మార్కెట్ షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా షాపింగ్ మాల్ నిర్వాహకులు పబ్లిసిటీ కోసం బాలయ్యను సంప్రదించారు. ఈ పబ్లిసిటీ కోసం బాలయ్య 10 కోట్ల రూపాయలకు పైగా రెమ్యునరేషన్ అడగ్గా నిర్వాహకులు అంగీకారం తెలిపినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో వాల్యూ జోన్ టీవీ ప్రకటనలో బాలయ్య నటించారని టాక్ నడుస్తోంది. ప్రకటనల్లో నటించడమే కాదు, స్వయంగా ఈ షాపింగ్ మాల్ను బాలయ్య తన చేతులతో ప్రారంభించాడు. ఈ సందర్భంగా బాలయ్యను చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. మొత్తంగా చూస్తే బాలయ్య బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం ఇది 3వ సారి. గతంలో వేగా గోల్డ్ జ్యువెలరీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. అంతేకాదు, ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు కూడా బాలయ్య బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. సినిమాలు, ఓటీటీలతో పాటు రాజకీయాల్లోనూ రాణిస్తున్న బాలయ్య ప్రస్తుతం బ్రాండ్ అంబాసిడర్గాను 4 రాళ్ళు వెనకేసుకుంటున్నారని నందమూరి అభిమానులు చర్చించుకుంటున్నారు. 60 ఏళ్ల వయసులోనూ బాలయ్య ఆల్రౌండర్గా రాణిస్తుండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకప్పుడు బాలయ్య ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయలు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకునేవాడు. కానీ అఖండ తర్వాత బాలయ్య క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో వీరసింహారెడ్డి సినిమాకు 20 కోట్ల రూపాయలు, భగవంత్ కేసరి సినిమాకు 25 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తాజాగా బాలయ్య బాబీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. NBK 109గా వస్తున్న ఈ సినిమాకు బాలయ్య 30 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. వరుసగా హ్యాట్రిక్ విజయాలు రావడమే బాలయ్య తన రెమ్యునరేషన్ పెంచడానికి కారణమని సినీ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు. బాబీ సినిమా తర్వాత బాలయ్య బోయపాటి దర్శకత్వంలో నటిస్తాడని, అది అఖండ 2గా తెరకెక్కుతుందని సమాచారం అందుతోంది. దర్శకుడు బోయపాటి సీను కూడా అఖండ 2 సినిమాపై స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారని, వచ్చే ఆగస్టులో ఈ సినిమాని అధికారికంగా స్టార్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కథలో కూడా సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉంటాయని, మెయిన్ కథాంశమే చాలా కొత్తగా ఉంటుందని, బాలయ్య నుంచి మరో వినూత్న సినిమా రాబోతుందని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇంకా తెలీదా మీకు? ఇది పచ్చి నిజం.